గొల్ల కుర్మలు కావచ్చు, ముద్రాలు కావచ్చు, బెస్తలు కావచ్చు, రజక కావచ్చు, నాయ బ్రాహ్మణ కావచ్చు, ఇవాళ మిగతా బ్రాహ్మణులలో కావచ్చు, ఈవెన్ వైశ్యులలో కూడా కావచ్చు, రెడ్డిసులలో కావచ్చు, వెల్మాసులలో కావచ్చు, ఏ కులమైనా గాని గాక మీరు ఈ రాష్ట్ర ప్రజల సర్వతోముఖాన్ని అభివృద్ధి కోసం గనుక ప్రయత్నం చేసేటువంటి భావన గనుక ఉంటే వెంటనే ఈ రాష్ట్రమైనటువంటి పేద ప్రజానికానికి కూడా పేద ప్రజానికానికి కూడా అన్కండిషనల్ గా ఈ ఎకనామికల్ సపోర్ట్ మీరు ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నా మీ గనక ఓట్ల మీద మాత్రమే ప్రేమ లేకపోతే ఓట్ల కోసమే కాకపోతే ఇవన్నీ కూడా తక్షణమే తెలంగాణ వ్యాప్తంగా ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందే అమలు చేయమని చెప్పడానికి కోరుతా ఉన్నా. అదే విధంగా ఇవాల రేషన్ కార్డుల విషయంలో కూడా ఆరేళ్ళుగా ఏడేళ్ళుగా అయినట్టు కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే, ఇవాళ ఇస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నా. కానీ ఒక్క మాట రాజకీయ పార్టీల నాయకులారా, ఇవాళ రాజకీయ పార్టీల పెద్దలారా, ప్రజాస్వామికవాదులారా, మంచిని కాంక్షించేటువంటి పెద్దలారా, నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా. జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క పార్టీ తన మేనిఫెస్టోను ఆవిష్కరించుకొని మేము ఈ ప్రజలకి ఓ ఈ మెయిల్ చేస్తామని చెప్పి ప్రకటించుకొని ఓట్లకు పోయే సాంప్రదాయం ఉంటుంది. కానీ బై ఎలక్షన్లలో కూడా ఇలాంటి వాటికి తెరలేపి ఇవాళ ఎన్నికల్లో గెలవాలన్నటువంటి ప్రయత్నం ఏతుందో ఇది ప్రజలు సహించరని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన డబ్బుని బై ఎలక్షన్లలో ఎవరు గొంతెత్తినా, ఎవరు ప్రశ్నించినా, ఎవరు ప్రజల గురించి ఆలోచన చేసినా, ఎవరు కొంత మాట్లాడినా వాళ్ళు గొంతు నొక్కి ఇవాళ చెలామనేటువంటి పరిస్థితి దాపరించింది. ఇది ఎల్లకాలం చెల్లేటువంటి ఆస్కారం లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మా హుజరాబాద్లో మా ప్రజలు ఎంత పెనుగులాట ఆడుతుందంటే అసలు బాధ అనిపిస్తూ ఉంది. కొన్ని వందల మంది పోలీసులు మట్టిలలో ఉండి వాళ్ళు ఇంటెలిజెన్సులు కావచ్చు, రిటైర్డ్ ఇంటెలిజెన్సులు, తర్వాత మిగతా వాళ్ళు కావచ్చు, ఒక్కొక్క కుటుంబాన్ని టార్గెట్ చేసి ఇలా మీకు ట్రాక్టర్ ఉంది, మీకు కాగితాలు లేవు, మీరు కనుక మాకు సహకరించకపోతే మీ ట్రాక్టర్ సీజ్ అయిపోతుంది, హార్వెస్టర్ సీజ్ అయిపోతుంది, మేము ఊర్లలో పోతున్నప్పుడు కరెంటు బంద్ చేసుడు, మాకు సహకరించిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టుడు, ఇలాంటి చిల్లర నీచమైన ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా మా దగ్గర ఉన్నటువంటి గొల్ల కుర్మలకు గొర్రెలు ఇచ్చినా, మాకు చేప పిల్లలు ఇచ్చినా, మా గౌడ్స్ ఇంతవరకు ఏం చెందలే, అవి ఇవ్వకపోయినా, ఇవాళ దళితులకి దళిత బంద్ ఇచ్చినా, ఇంకా మీరు రుణమాఫీ రూపంలో డబ్బులు పే చేసినా, ఎన్ని రకాల మీరు ప్రలోభ పెట్టినప్పటికీ కూడా అక్కడ ఉన్న ప్రజానికం వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి మా బిడ్డడికి అన్యాయం జరిగింది, మా బిడ్డానికి ద్రోహం చేసిండ్రు, మా బిడ్డని కాపాడుకోవాలి, మా బిడ్డని కాపాడుకుంటేనే పేద పేద గొంతుకైతాడు, మా బిడ్డని కాపాడుకుంటేనే ఉద్యమకారుల గొంతుకైతాడు, మా ఉద్యమకారుని కాపాడుకుంటేనే ఇవాళ ధర్మాన్ని కాపాడుతున్న పద్ధతుల పట మా వాళ్ళు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ 180% మంది ప్రజలు ఇన్ని ప్రలోభాలకు గురి చేసినప్పటికి కూడా మా వాళ్ళు ఇవాళ బరిగీసి ఇలా ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకుంటాం, ఎన్ని గొర్రెలు ఇచ్చినా తీసుకుంటాం, ఇంకా ఎన్ని రకాల స్కీములు వచ్చినా మేము తీసుకుంటాం, కానీ మా రాజేంద్రనే గెలిపించుకుంటాం, మా బిడ్డనే గెలిపించుకుంటామని చెప్పి అయితే ఇలా వాళ్ళు ఆశీర్వదిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆశీర్వాదానికి ఇవాళ తల వంచి వాళ్ళకు నమస్కరిస్తూ వాళ్ళు ఏ నమ్మకాన్ని అయితే నా మీద పెడతా ఉన్నారో, ఏ భరోసాను అయితే నా మీద వ్యక్తం చేస్తూ ఉన్నారో, వాళ్ళ భరోసాని వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండే పద్ధతులు కూడా రాబోయే కాలంలో తప్పకుండా అక్కడ గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా ప్రజలు ఆశించిన పద్ధతుల్ని పనిచేస్తానని, మీ ఆత్మగౌరవాన్ని నిలుపుతానని, మీ బిడ్డగా మీ పక్షాన్ని నిలబడతా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాను. మా మిత్రులతో నేను 18 సంవత్సరాలు పనిచేసిన హరీష్ రావు గారితో, కేటీఆర్ గారితో, కేసీఆర్ గారు కూడా తెలుసు, నేను ఒక సీరియస్ పాలిటిషియన్ తప్ప నేను డ్రామా మాస్టర్ని కాదు. నాకు తెలిసి అందరికంటే ఎక్కువ మా హరీష్ గారికే తెలుసు నేను ఎంత సీరియస్గా పనిచేస్తాను, ఎంత కమిట్మెంట్తో పనిచేస్తాను, ఎంత కన్సర్న్ ఉంటుందో వారికి తెలుసు. నేను దాని మీద కామెంట్ చేయ అది వారి విజ్ఞతకే వదిలిపెడతాను.
నాకు ఈ సర్జరీ జరిగింది. మా డాక్టర్లు ఒక 3-4 డేస్ కొంచెం వాకింగ్ ప్రాక్టీస్ చేసి ఆ తదుపరి 10-10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు నడవమని చెప్పిన వాళ్ళ సూచన మేరకు తప్పకుండా 2-3 రోజులు ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ పాదయాత్ర కొనసాగుతుంది. ఎందుకంటే నాకున్న ఆప్షన్ అది ఒకటే, కేసీఆర్ గారి ప్రలోభాలని డబ్బులు ఎదుర్కోగలిగే సత్తా హుజరాబాద్ ప్రజలకు మాత్రమే ఉంది కాబట్టి, ఆ ప్రజల్ని కలుసుకొని ఉన్న విషయాన్ని చెప్పుకునేటువంటి సత్తా మాత్రమే నాకు ఉంది కాబట్టి నేను తప్పకుండా నాకున్న ఆప్షన్ అది ఒకటే కాబట్టి తప్పకుండా చేస్తా. కానీ దీనికి తోడుగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మా ఉద్యమకారులకి, రాజకీయాలని పవిత్రంగా ఉంచాలని చెప్పేటువంటి మేధావి వర్గానికి, అదేవిధంగా అధికారులకు, అదేవిధంగా ఇతర పార్టీల నాయకులకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే హుజరాబాద్లో ఏం జరుగుతుందో మీరు క్షుణ్ణంగా పరిశీలన చేయండి, ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నా. ఇక్కడ పార్టీలు జెండాల కంటే కూడా, పార్టీలు జెండాలు సిద్ధాంతాల కంటే కూడా ఇవాళ 7 సంవత్సరాల కాలంలో, మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కేసీఆర్ యొక్క యాటిట్యూడ్ ఎంత హీనంగా ఉందో, ఎంత భయంకరంగా ఉందో అర్థమైన తర్వాత దీన్ని నిర్వహించకపోతే రాష్ట్రానికి అరిష్టం కాబట్టి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ కుంటుపడేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి, ఇది ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయిన ఆస్కారం ఉంది కాబట్టి, దాన్ని కాపాడుకునే కర్తవ్యం అందరి మీద ఉంది కాబట్టి, అందరూ కూడా హుజరాబాద్లో జరిగేటువంటి దాన్ని గమనించడమే కాకుండా దాన్ని కాపాడుకోవడం కోసం కూడా తల్లిదండ్రుల నుంచి పిలుపునిస్తాము.